అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ఉచిత విద్యుత్ యథాతథంగా కొనసాగింది. జీవో నెంబర్ 22ను వెనక్కి తీసుకోవాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసవరించుకోవాలని కోరుతూ ఈ రోజు ఎలక్ట్రికల్ కార్యాలయంలో నిరసన తెలియజేసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, ఈ కార్యక్రమంలో రాజారాం రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, నాగరాజు, బాలనరసింహారెడ్డి, రంగయ్య, జయశేఖర్ రెడ్డి, వెంకట శివుడు, జగదీశ్వర్ రెడ్డి, మోహన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, కృష్ణమనాయుడు, అక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డబ్బులు చెల్లించాలని జీవో 22 తీసుకొని వచ్చింది. ఈ 22 జీవో వల్ల మొదటగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, విద్యుత్ మీటర్ల ఎంతైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులు రైతుల ఖాతాలో వేసి వారికి ఒక అకౌంట్ ఏర్పాటు చేసి ఆ డబ్బుల ద్వారా రైతులే పోయే ఈ ఏపీ ఎస్పీటీసీఎల్ సంబంధించిన సంస్థకు చెల్లించాలని ప్రభుత్వం జీవో చేసింది. ఇది మనం రైతు సంఘం కూడా అడుగుతున్నది ఏమంటే, అసలు ముందు ఈ విధానం ఎందుకు తీసుకొని రావాలి? ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులందరికీ పాత బకాయిలు భవిష్యత్తులో కూడా అంత రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామని చెప్పాడు. కానీ ఆ విధానాలే మళ్ళీ అమలు చేస్తున్నా అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క సరుకులకు లొంగిపోవడమా లేకుంటే ఆ సరుకులు అమలు చేస్తామని ఒక అగ్రిమెంట్ చేసుకొని దాదాపు నువ్వు కొన్ని వేల కోట్ల కోసం విద్యుత్ సంస్కరణను తీసుకురావడానికి ప్రయత్నం చేయడం చాలా మంచి పద్ధతి కాదు.